ఏమయ్యా రఘు, ఈ సంవత్సరం టమాటాలు బాగా పండించావు కదా? ఈ సంవత్సరం బాగా పండేసేటు. మా లారీలు పంపిస్తా, టమాటాల లోడు పంపించు. ముందు కిలోకి ఎంత తీసుకుంటావు చెప్పు సేటు. ఎప్పుడు పెట్టినంతే, కిలో 25. అయితే అమ్మేదేనే సేటు. 25 కాకుండా 100 ఇయ్యాలా ఏంటి? అవును సేటు, ఇవ్వాలి. ఓ భలే హుషారుగున్నావు కదా. 25కి ఒక్క పైసా ఎక్కువ ఇచ్చి ఈ ఊర్లో ఎవరైనా కొంటారా చూడు. ఎవరు కొనకపోతే అలాగే ఉంచుతా, కానీ అమ్మేదేలేదు. ఏంది రఘు, అంతేనా? అమ్మవు కదా? లేదు సేటు, అమ్మను. సరే రఘు, వెళ్తున్నా. ఏమండి? ఏంటి చెట్టి, షౌకార్ గారికి టమాటాలు అమ్మలేదు కదా, మరి ఇప్పుడు ఎలా? ఈ టమాటాతో వ్యాపారం చేద్దాం. కొనేవాడిని పంపించి ఇప్పుడు వ్యాపారం ఏంటి? ఈసారి టమాటాన్ని అమ్మటం లేదా, మరేం చేద్దాం? టమాటా చిప్స్ తీసుకొని అమ్ముకుందాం. టమాటా చిప్సా? ఇలా ఎన్ని రోజులు పండిన పంటను అమ్ముకుందాం. ఈ పంటతో మనం కూడా వ్యాపారం పెడదాం. ఆలోచన బానే ఉంది, కానీ చాలా రిస్క్. చూస్తూనే ఉన్న మన వ్యాపారం డౌన్ అప్ అయింది. సరే, అలాగే చేద్దాం. అరే పటేలు, నాకు చాలా ఆకలిగా ఉంది, ఏదైనా తిందాం. సరే తిందాం రా. అరే, ఇక్కడ చిప్స్ షాప్ ఎప్పుడు పెట్టారా? ఈ రోజు పెట్టినట్టున్నారు. పదా వెళ్దాం. ఏమున్నాయన్నా? టమాటా చిప్స్ ఉన్నాయి బాబు. మన ఊళ్ళో కూడా చిప్స్ అమ్ముతున్నారా? కొత్తగా పెట్టా బాబు. మాకు చిప్స్ అన్నా. సరే బాబు. చాలా రుచిగా ఉన్నాయి బాబు. ఎలా చేశారన్నా? అన్నా చేశాం బాబు. ఒరే మిమ్మల్ని ఇంటి దగ్గరే ఆడుకోమని చెప్పాను కదా, ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను రానేది నాన్న, కీర్తి వద్దంటే పట్టుకొచ్చింది. లేదు నాన్న, వాడే పట్టుకొచ్చాడు, కావాలంటే జాను అడుగు. ఏ ఎందుకు అబద్ధాన్ని చెప్తావు? సారీ రా, నువ్వు నేను జాను పోయి తోటలో ఆడుకుందాం పద. ఎలాగో వచ్చారు కదా, ఊరుకోండి, ఇప్పుడు ఏమంటారు? అనడానికి ఏమీ లేదు, కానీ ఈ రోజు మీ నాన్న వస్తున్నాడు కదా, నైట్ ఇంట్లో చిన్న పార్టీ కూడా ప్లాన్ చేశాను. నాన్న తాతయ్య వస్తున్నాడా? అవును. మన ఇంట్లో పార్టీ ఉందా? అదే కదరా చెప్పేది, షాప్ కి వెళ్ళి చికెన్ తేవాలి, అందరూ వచ్చేసరికి వంటలన్నీ చేసి ఉంచాలి. నువ్వేం కంగారు పడుకున్నానా, నేను పోయి తెస్తా గాని. నువ్వా? నువ్వు వెళ్ళి తెచ్చేసరికి రాత్రి అవుతుంది. ఏం కాదు నాన్న, నా బైక్ మీద గంట నువ్వు పోయి వస్తా ఉండండి. రే రే నేను వస్తాను రా. నువ్వు వస్తావా? నేను సినిమాకి ఎంత ఉండు, నేను తెస్తా పోయి. నేను కూడా అక్కడికే వస్తా అంటున్నా, సినిమాకి కాదు. వద్దే, నేను వస్తాను అంతే. ఇదిగో బాబు చికెన్. ఎలా మీకెంత కావాలి? ఎంత? పావు కిలో. షాపులో కోడి కోసమా ఎంత అంటున్నారు? ఏదైతే చికెన్ కాదా, ఇవ్వు. ఇస్తాలేండి, అలా ఉండండి, నేనెలాగో ఉంటాను, ఇవ్వు. ఉండండి. ఇదిగో ముక్కలు చిన్నగా కొట్టాలి. వచ్చేదే మూడు ముక్కలు, ఇంకా దాన్ని చిన్నగా కొట్టాలా? ఏ ఈ కోడి పిల్లలు ఎంత బాగున్నాయో. ఇదిగో అమ్మా పావు కిలో కోడి కూర, ఇవ్వు. ఇదిగో అన్న మాకు ఒక 5 కిలోలు కొట్టు. 5 కిలోలా? అలా కూర్చో, కొట్టిస్తా. ఏం పర్లేదన్న, కొట్టు కొట్టు. ఎంత బాగున్నాయో కోడి పిల్లలు, పాపం బయటికి రాలేక ఇబ్బంది పడుతున్నారా? మీరేం బాధపడకండి, నేను మిమ్మల్ని బయటికి తెస్తాను. అయ్యయ్యో, కోళ్ళను బయట వదిలేశారు, ఇప్పుడు ఎవరు వాటిని పట్టేది? ఏ అమ్మాయి నువ్వేంటి చేసింది? ఆ సారీ అంకుల్, సారీ, అవి అలా పారిపోతాయని అనుకోలేదు, సారీ. అన్నీ వదిలేసి ఇప్పుడు సారీ చెప్తున్నావా? నిన్ను నిన్ను ఆగండి, కొన్నీ తీసుకొచ్చి గుడ్నే పడతాను, మా చెన్న మీద చేపకండి. ఇంత గాని చికెన్ కొట్టావా? అయిపోయింది, ఇవ్వు. నీకు రోజు దండం పెడతాను స్వామి, రోజు నీకు ప్రసాదం పెడతాను స్వామి. ఈ రోజు చేపను బాగా పడ్డాయి స్వామి, చేపను బాగా అమ్ముతా స్వామి. నీకు శివరాత్రి రోజు అభిషేకం చేస్తా స్వామి. చేపను చేపనే పచ్చి చేపనే, గోదావరి చేపను చేపను చేపనే పచ్చి చేపనే, గోదావరి చేపనే చేపను చేపనే. ఓ చేపలు వండి ఆగు, చేపను చేపనే పచ్చి చేపనే, గోదావరి చేపను చేపను చేపనే. ఏం చేపలు ఉన్నాయి బాబు? చెరువు చేపల గోదావరి చేపల? గోదావరి చేపలు ఉన్నాయమ్మా. కేజీ చేపలు ఎంత? కేజీ చేపలు 300. 300? 200 కదా, ఎందుకు అంత రేటు చెప్తున్నావు? 200కి రామ్మా, 250కి ఇస్తా. సరే ఇవ్వు. చేపను చేపనే పచ్చి చేపనే, గోదావరి చేపను చేపను చేపనే పచ్చి చేపనే, గోదావరి చేపనే చేపను చేపనే. ఏమండి, రోజు శివరాత్రి కదండి, గుడికి వెళ్దాం. అవునా, మర్చిపోయా. ఏంటండి? చేపను బాగా అమ్ముతే చెరువులో శివుడికి అభిషేకం చేస్తుందని మొక్కా. అవునా అండి? అవునే, త్వరగా అభిషేకం చేసి రండి, గుడికి వెళ్దాం. అరే, నేను పోయి అభిషేకం చేసి వస్తాను, నువ్వు ప్రసాదం రెడీ చేసి ఉంచు. సరే అండి. కిలో లోకల్ టమాటాలే తాజా టమాటాలే 10 కిలో లోకల్ టమాటాలే. చెప్పండి అన్న, ఏం కావాలి? 100 కావాలి. చిల్లర లేవన్నా, ఇప్పుడే వచ్చాను. చిల్లర కాదు బే, ఈ సంతలో ఏమమ్మినా మాకు మామూలు 100 రూపాయలు కట్టాలి. మామూలా? ఎందుకు ఇవ్వాలి? ఎందుకేందిరా, ఈ ఏరియా మా పటేల్ అన్నది. ఈడ బిజినెస్ చేయాలంటే మాకు మామూలు ఇవ్వాల్సిందే. ఇవ్వకుంటే? అన్నా వీడు ఎక్కువ మాట్లాడుతాడు, ఏం చేయమంటావు? ఎత్తేయ్. అట్లే అన్నా. అక్కడే ఆగు, లేదంటే చాలా ఇబ్బంది పడతావు. ఏందిరా బెదిరిస్తున్నావు? నీకు మా సంగతి తెలవదు. దేస్తరి పోచమ్మ గుడి చెప్తే ఎనవా? సరే నీ కర్మ. రఘు, ఒరే రఘు, రఘు. ఏంట్రా రఘు అని నువ్వు గట్టిగా ఆరవడం, వీరు రావడం, బిల్డప్ అదిరింది. అన్నా ఈ బిల్డప్ చూసావా? నువ్వు పని కానివరా. సరే అన్నా. అరే నేను ముందు మాటతో చెప్తాను, వినకపోతే చేతికి పని చెప్తా. మర్యాదగా వచ్చిందారు నేను పో, లేదంటే 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 ఏం చేస్తావు? ఒరేయ్, ఎవడి మీద చేయేసావో తెలుసా? నీకేం జరుగుతుందో తెలుసా? వాడెవడైనా కానీ నా అన్న జోన్కి వస్తే తాట తీస్తా. ఒక్క ఫోన్ కొట్టానంటే నువ్వు ఉండవు, నీ అన్న ఉండడు. అవునా అన్నయ్య? ఫోన్ అంతా కొట్టమందామా? రమ్మను, చూసుకుందాం. అన్నయ్య కూడా ఓకే అన్నాడు. పిల్లు, అరే రమ్మన్రా. రే రావద్దు, అక్కడే ఉండు. రమ్మన్రా. అమ్మా ఎంత గట్టిగా కొట్టావేంట్రా? ఏంట్రా అంత గట్టిగా కొట్టావేంటన్నా? మామను మోసం చేస్తావా? మామను ఇంకోసారి సంతలో కనిపించినావంటే మామనుగా ఉండదు, అర్థమైందా? చాలా బాగా అయిందన్నా. దుబ్బై, ఇక్కడి నుంచి దుబ్బై. ఏంటన్నా ఒక్కడే నన్ను వదిలేసి వచ్చావు? టమాటాలు కొన్ని ఉన్నాయని అమ్మేద్దామని వచ్చానరా, ఆ లోపు ఇలా జరిగింది. సరే పద, టమాటాలు ఎప్పుడన్నా అమ్మకు చాకనైతుంది. పద వెళ్ళి టమాటా బజ్జీ చేసుకొని తిందాం. పద. అలాగే పద. అందరూ కారును బైక్ను కొంటా ఉంటే నేను ఎందుకు కొన్నావు తెలుసా? ఎందుకంటే బండి కొంటే పెట్రోల్ బొక్క. నీకైతే ఈ గడ్డి చాను కదా, అందుకనే తిను. వరే రఘు, ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడైతే ఎక్కడికి వెళ్ళట్లేదు, కాసేపు ఎంత. ఎక్కడికి చెప్పను. అబ్బా చెప్పరా ప్లీజ్. చెప్పను అని చెప్పాగా ముందే. చెప్తే ఏమవుద్దిరా చెప్పు. ఊసి నీ పిచ్చిదానా, నేను వెన్నెప్నేసి పేరే చెప్పను. అదేం పేర్రా అలా ఉంది? ఎలాగుంటే మనకెందుకు, ప్లేస్ బాగుందా ఎంజాయ్ చేద్దాం. లేదంటే ఇంకోసారి ఆ పక్కకి వెళ్ళొద్దు. నేను వస్తారా? నేను ముందే చెప్తాను, నేను చాలా ఫాస్ట్ గా ఎంత. ఏం పడండి పద. మెల్లగా వెళ్ళరా, భయం వేస్తుంది. మెల్లగా వెళ్ళు. అప్పుడే చెప్పాను కదా నేను మెల్లగా వెళ్ళనని. కింద పడతానేమో రా ప్లీజ్. ఆపరా, ఆపు ఆపు. దొంగ సచ్చినోడా, కింద పడ్డ నన్ను లేపకుండా అలాగే వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను? రఘు ఎక్కడా? మమ్మీ భయపడకు, నేనేం చేయను. ఏంటి నువ్వు మాట్లాడతావా? అవును. నువ్వెవరు? నేను ఒక దేవకన్యని. ఒక మాంత్రికుడు తల మొండాన్ని వేరు చేసి నన్ను ఇలా బంధించాడు. ఒరే రఘు, నేను కింద పడ్డాను, ఆగురా ఆగు. అందుకే గుర్రం ఎక్కొద్దని చెప్పానుగా గుర్రం ఎక్కొద్దని. విన్నారా? ఇప్పుడు చూడండి. నేను చూస్తా, కానీ ఒకసారి నువ్వు ఆ పక్క చూడు. అమ్మో దయ్యం దయ్యం. అరే పారిపోవద్దు, అది దయ్యం కాదు, వెళ్ళొద్దు. నేను ఉండను, నా దయ్యం నన్ను తినేస్తుంది, నేను ఉండను. నేను చెప్పేది విను, అది దయ్యం కాదు. అసలు నేను వినను, నన్ను వదులు. నేను చెప్పేది విను, అది దయ్యం కాదు. ఒసే కీర్తి, ఆ తాటను అందుకోవే, వీణ్ నా చెట్టుకు కట్టేద్దాం. నేను చెప్పే వరకు నోరు తెచ్చావంటే చూడు, సైలెంట్గా ఉండు. ఇప్పుడు నువ్వు మామూలు అవ్వాలంటే ఏం చేయాలి? నీ మొన్న ఎక్కడ ఉంది? మీరు నిలబడ్డ చోట నా మొన్న ఉంది. అవునా, ఎక్కడ? అక్కడే చిన్న గోతులో పాతి పెట్టాడు. మీరు అక్కడే తవ్వండి, దొరుకుతుంది. అది దొరికిన తర్వాత నా తలని ఆ మొన్నాన్ని దగ్గర పెడితే మామూలు అవుతాను. వద్దే అద్దయ్య అంత నా మొన్నాన్ని కనిపిస్తా మనల్ని తింటది. నిన్ను ఆపమన్నానా? ఆగు. ఆ తవ్వు అక్కడే ఉంది. నన్ను కాపాడినందుకు ఏం కావాలో కోరుకోండి, మీకేం కావాలన్నా ఇస్తాను. ఏమడిగినా ఇస్తావా? సరిపోయే ఫుడ్ అంత ఇవ్వు. 100 కిలోమీటర్లు నడుస్తాను. నువ్వు నడుస్తావేమో, నేను రానంత కక్కుర్తేనేదో నాకు. చీ ఎదవా, వినిపించిందిరా. మనసులో అనుకున్నది కూడా నీకు వినిపించిందంటే నువ్వు తోపమామ. ఎందుకురా పొగుడుతున్నావు? అంటే పండ్లని చెట్లకే ఉన్నాయి కదా, పళ్ళు చెట్లకుండా పోతే వాడినకుంటాయా? నువ్వు చెట్లకి పండ్లన్నీ రాలగొట్టినావు అనుకో, ఆ రాన్న కొడితే నువ్వు అన్ని బట్టా పోయి అమ్ముకుంటావా? చాచా, నేను అలాంటి పనులని ఏమి చెయ్య. ఆ పనులన్నీ ఒక చోట కుప్ప పెట్టి ఒక కూర్చున్న కాడ లెక్కుంటా తింటా. అన్నీ తింటే పోతావు. రేగు పనుల కోసం పోయినా పర్వాలేదు, ఆ పండ్లు తెంపే మార్గం చూడు. నేను చూస్తే నువ్వేం చేస్తావు? చెప్పే కదా, ఇప్పుడే మళ్ళీ అడుగుతున్నావు. రేగు చెట్టు ఎక్కుతే నీకు ఏమైద్దో తెలుసా? ఏమైతుంది? చెట్టు ఎక్కడం అవుతుంది, గనికి పోయే కంపెనీ స్వీట్ దానికి ఇచ్చుకోవడం అవుతుంది. ఓయ్ ఐసి యూసి ఏదవా. కర్రెందుకురా, కొడతావా ఏంటి? కర్ర తెచ్చింది కొట్టడానికే. వద్దురా బాబు, నీకు దండం పెడతాను, రేగు పన్ను లేకపోయినా నన్ను కొట్టకు. ఒరే చెయ్యి ఆపరా, నిన్నుగా కొట్టేది, పక్కా జరుగు పన్నని. ఏంట్రా అప్పుడు వెనకన్నావు, ఇప్పుడే దూసుకొని పోతున్నావు. అప్పుడంటే ఆయాసం, మరిప్పుడు డబ్బు మీద వ్యామోహం. ఎలా ఇస్తావు? కిలో 100 తక్కువకు రాదా? అయ్యో ఎందుకు ఇవ్వను, అరకెన్నో 50 తీసుకోండి. చాలా హుషారుగున్నావుగా, థ్యాంక్స్. ఎన్న ఇవ్వమంటావు? అమ్మా నేనేం తెచ్చానో చూడు. రేగిపళ్ళు తెచ్చావే? అవునమ్మా, నీకిష్టమని తీసుకొచ్చాను. నేను కూడా నీకిష్టమైన రేగప్పడాలు చేద్దామని చూస్తున్నానే. High size, pull eyes, baby eyes. High size, pull eyes, baby eyes. High size, mummy eyes. High size, daddy eyes. Enti daddy, mummy, baby eyes lo antunnadu, velli konukkundam. High size, pull eyes, baby eyes. High size, daddy eyes. Eyes, eyes, mummy eyes. Eyes, eyes, pull eyes. Eyes, eyes, mummy eyes. Ent uncle, daddy, mummy, baby eyes lo antunnavu. Avunu, peddadi daddy eyes, medium di mummy eyes, chinnadi baby eyes. Sarle kanni neeku intake em eyes kavali? Baby eyes kavali. High size, pull eyes, baby eyes. High size, pull eyes, mummy eyes. High size, pull eyes, daddy eyes. High size, pull eyes. High size, pull eyes. Akka naaku kuda pull eyes kavana. Pull eyes lo abbayi eppudu ellipoyadu. Nenu ammatho chepta undu. అమ్మా అమ్మా ఏంట్రా చెప్పు, నాకు పొల్లైస్ కావాలి, అక్క తింటుంది, నాకు కూడా కావాలి పొల్లైసు. పైసలు ఇస్తా, నువ్వు వెళ్ళి కొనుక్కోరా. ఐస్ అబ్బాయి ఏనిపోయిందమ్మా. సరే నేను చేసి పెడతా. నీకు పొల్లైస్ చేయడం వచ్చా అమ్మా? నాకు వచ్చిరా, నువ్వు వెళ్ళి పుచ్చకాయ ముక్కలు తీసుకురా. సరే అమ్మా. అమ్మా అమ్మా, తెచ్చావారా రఘు? ఇదిగో అమ్మా. నువ్వు వాడుకో, పుల్లయ్య సవ్వగానే పిలుస్తా. సరే అమ్మా. pull eyes, baby eyes, ice eyes, pull eyes, baby eyes, ice eyes, mommy eyes, ice eyes, daddy eyes, ice eyes.